సౌత్ కిచెన్. సౌత్ కిచెన్. సో మరి ఫస్ట్ ఐటమ్ మాకు స్వీట్ తో పరిచయం చేశారు. సో నెక్స్ట్ ఐటమ్ హాట్ అంటున్నారు, దాని పేరేంటండి? వెజిటబుల్ రోటీ. వెజిటబుల్ రోటీ. ఓకే, స్వీట్ అయితే అల్టిమేట్, ఇంకా హాట్ ఎట్లా ఉంటుందో చూసేద్దామా. వెజిటబుల్ రోటీకి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, పల్లి పౌడర్, క్యాబేజీ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, మరి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా బియ్యం పిండి అంటే తురుములు అన్ని వేసుకోవాలి. క్యారెట్ తురుము. ఓకే, ఎంత తీసుకున్నారండి క్యారెట్? ఒక కప్, ఒక సగం కప్ అండి. హాఫ్ కప్ తీసుకో. తర్వాత క్యాబేజ్ తురిమిన క్యారెట్ తీసుకున్నారు. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఏంటంటే క్యాబేజ్ కాస్ట్. క్యాబేజ్ ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా క్యారెట్, అని ఇది కాస్త ఎక్కువ తీసుకోవాలి క్యాబేజ్ తురుము. ఓకే, అంటే 1 కప్ లేకపోతే 3/4 కప్ ఆఫ్ క్యాబేజ్ తీసుకున్నారు. అంటే క్యారెట్ అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మేనేజ్ చేయడం కోసం అని క్యాబేజ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. దీనిలో పల్లి పొడి అండి. ఓ, పల్లి పొడి స్మూత్ గా వస్తుంది రోటీ, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎంత తీసుకున్నారండి పల్లి? మనం అది ఇష్టం అండి, కాస్త అంటే మనకి టేస్ట్ కోసం ఎంత తీసుకోవచ్చు, మనకి ఇంత సరిపోతుంది. సో దానికి తగినంత పల్లి పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపోని బియ్యం పిండి ఎక్కువగా వేసుకోవద్దు, ఈ తడికి సరిపోని వేసుకోవాలి. కాస్త నీరు పడుతుంది, ఎక్కువ పడుతుంది అన్నమాట. సో ఇది రోటీ అంటున్నారు కదా, మరి బియ్యం పిండి ఎందుకండి? బియ్యం పిండితో రోటీ బాగుంటుందని, గోధుమ పిండి అయితే సాగిపోయినట్టు ఉంటుంది కదా, ఇదైతే సాగదు అన్నమాట. అంటే దీని వల్ల ఉపయోగం ఏంటండి? అంటే క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది బియ్యం పిండి, క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఆ క్రిస్పీనెస్ కోసం అలానే సాగదు, రోటీ కూడా సాగదు బియ్యం పిండి వేస్తే. రోటీ అంటున్నారు, గోధుమ పిండే లేదు. గోధుమ పిండితో రోటీ చేయాలనేం లేదు కదండి. నేను రోటీ అంటేనే గోధుమ పిండి కదండి. మనం చేంజ్ చేద్దాం. చేంజ్ చేస్తాం. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేను సరిపోను వేసుకోవాలండి, మనం పిండికి సరిపోను. అంటే మనం తినే కారం ఎక్కువ తిన్న వల్ల కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కాస్త తక్కువ. మీరు ఎక్కువ తింటారా? ఎక్కువే అండి. సో దానికి సరిపడా మిర్చి వేసుకుంటే సరిపోయి, నువ్వులు కాస్త, నువ్వులు. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్త్ పరంగా కూడా మంచిది కదండి. బియ్యం పిండి కూడా మంచిదండి రోటీ తినడం, బియ్యం పిండితో రోటీ. ఓకే, మంచిది. ఇది కరివేపాకు ఎన్ని? ఒక చిన్న రెండు రెంబల్, రెండు రెంబల్ చించి వేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, స్మెల్ బాగుంటుంది. కరివేపాకు అంటే కొత్తిమీర, కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకుంటారు. ఇది కొత్తిమీర. ఓకే, సో అది కూడా తగినంత, తగినంత సాల్ట్, మనకు పిండికి సరిపోతుంది. సరిపోయింది, కలిపేసుకోవాలి ఇది. ఓకే, సో మరి అందులో వాటర్ అలా ఇది చూసి కాస్త కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపోయింది, ఇది అంత కలిపేసుకున్న తర్వాత కాస్త వేసుకోవచ్చు. సో ఈ వంట మరి ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది మా వదిన నేర్పించారండి. వదిన నేర్పించారు అంటే వాళ్ళు చేస్తుంటే నేర్చుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తిన్నాము బాగుందని చెప్పి మళ్ళీ మా ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు చేయించుకున్నాం. సో మీకు బాగా నచ్చిందండి? ఇది చాలా మందికి నచ్చిందండి, ఇది ఎక్కడ చేసినా బాగుంది అంటున్నారు మా రిలేషన్స్ లో కూడా. ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి వెళ్ళి చేసేసుకోండి, అందరు బాగుంది అంటారు. చూడండి, ఇది మనం జర్నీస్ కి బాగుంటుంది అండి. ఎక్కడికన్నా మనం జర్నీస్ కన్నప్పుడు ట్రైన్ లోకి 2 డేస్ ఉంటుంది ఇది. ఉంటుంది, మనం చేసుకొని తినొచ్చు అనమాట. మేము అలాగే తిరుపతికి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం. ఎలానో మంచి హెల్దీ కూడా, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర అన్ని వెజిటబుల్ హెల్దీ ఐటమ్స్ వేసారు. వెళ్ళాను ఈజీగా కూడా ఉంది చెప్పాలంటే, మన ఇంట్లో ఉండే ఐటమ్స్ వెజిటబుల్స్ ఎలాగో ఇంట్లోనే ఉంటాయి. అంటే సెపరేట్ గా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి, అన్ని కాస్త వేసుకుందాం తడి. రోటీ చేయడానికి రావాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటారు. అంటే కలిపడానికి ఇట్లా ముద్దలాగా అవ్వాలి కదా. ఓకే, చేయడానికి రాస్తారు రోటీ లేకపోతే. కొద్ది వేడి చేసుకొని వేసుకోవచ్చు వాటర్, తొందరగా నానుతుంది పిండి. ఓ,
అంటే ఇది ముందుగా కలిపి పెట్టుకోవడం అలాంటివి ఏముండవు, నానితే కూడా బాగుంటుంది పిండి. ఓకే, స్మూత్ గా వస్తుంది రోటీ. అంటే ఇది కూడా కలిపి పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టేసుకుంటే రోటీ పెట్టుకోవచ్చు. అలానే నార్మల్ గా ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు. అలా కూడా కొంచెం స్మూత్ కావాలనుకుంటే మనం ఇంట్లో ఏం టైం ఉండదు కాబట్టి మనం చేసి పెట్టేసుకోవచ్చు ముందే, తర్వాత చేసి చూడవచ్చు అందరికి. ఓకే, తరలో పెట్టేసుకొని చేసేప్పుడు అందరికి చేసి ఇవ్వచ్చు. చాలా ఫాస్ట్ గా అయిపోయే ఐటమ్. అలానే ఇప్పుడు ఎవరైనా త్వర గెస్ట్ వచ్చినా కూడా ఈజీగా ఈజీ చేసేసి చూడడానికి బాగుంటుందండి. కలర్ఫుల్ గా ఉంటుంది. అదే ఇవ్వడానికి మనకి కావాలంటే ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చా అండి? ఇందులో ఉల్లి వేసుకోవచ్చు అండి. ఉల్లి కడలు ఉంటాయి కదా, అందగా తరిగి బాగుంటుంది. మీ హస్బెండ్ కి నచ్చిన ఫేవరెట్ డిష్ ఏంటండి? అంటే మీ వంటల్లో, మా వంటల్లోనా? ఇలాంటివి ఇష్టపడతారండి, రోటీస్. ఈ రోటీ సొరకాయతో రోటీ చేస్తాం, అది బాగుంటుంది. అలాంటి సొరకాయతో రోటీ? అవునండి, అన్ని వెరైటీ వెరైటీ చేసి పెడుతుంటాను. ఇలా చేసి పెడితే బయటకు వెళ్ళరు కదండి, లేకపోతే బయట తింటారు. ఇదే బెస్ట్ అండి. అదే మనం చేసి పెడితే మనకు తృప్తి, తృప్తి టేస్టీగా ఉంటుంది, హెల్త్ పాడవదు. సీరియస్ ఇంట్లో ఇంట్లో చేసిన వంట తింటే అసలు ప్రాబ్లం ఉండదు. అసలు బయట ఫుడ్ వల్ల అంత హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఏం లేదు, పిల్లలకు కూడా మంచిది కాదండి గ్యాస్. అందుకే నాకు అసలు బయట ఇష్టం ఉండదండి. అన్ని ఏవడి ఇంట్లోనే చేసి పెడతాను. మంచూరియా కానీ, నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ అన్ని నేనే చేసి పెడతాను. బయట అంటే ఏమేమి ఇస్తారో వాళ్ళు ఆయిల్ కూడా సరిగ్గా ఉండదు. బయట దుమ్ము అవి కూడా పడుతుంటాయి, ఎంత జాగ్రత్త మనం జాగ్రత్తగా ఉన్నా ఏవేవో పడిపోతుంటాయి బయట. ఎందుకని అయిపోయింది రోటీ చేసుకోవడమే. ఇది చిన్నగా ముద్దలు చేసుకోవాలి మనం రోటీ చేయడానికి. రోటీ చేసి పెన్న పెన్న చపాతీలా కాల్చుకోవడమే అంతే. అట్లా రౌండ్ చేసుకుని పెట్టుకుంటాం. ఇవన్నీ చేసి పెట్టుకుంటే రోటీ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో ఇలాంటి హెల్దీ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీ దగ్గర? చాలా నేర్చుకున్నారు. చాలా ఉన్నాయి అంటే ఇన్ని చిన్నప్పుడే అండి, అన్ని అప్పుడు నానమ్మలు అమ్మమ్మలు చాలా వెజ్ ఒక్కటేనా లేకపోతే వెజ్? మేము నాన్ వెజ్ కాదండి, వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. అవును, ఏముంది నాన్ వెజ్ లోనే ఐటమ్స్ ఉంటాయా? ఏంటి వెజిటేరియన్ చాలా ఉంటాయండి, నాన్ వెజ్ అసలు ఉండవు. అయ్యో చూడండి, ఇది చూసి మీరు బాగున్నాయి అంటారు. తప్పకుండా ఆల్రెడీ స్వీట్ చేశారు కదా, ఇలాగో అది వాటర్ వచ్చేసింది. ఈ వెజ్ ని కూడా నాన్ వెజ్ ఎంత మంచిగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ లోనే కాదు వెజ్ లో కూడా ఐటమ్స్ ఉన్నాయని సరితగా చెప్తున్నారు. సో మరి మీకు చిట్కాలు ఏమైనా వచ్చాయండి? తెలుసండి. తెలుసా అంటే డ్యూటీ చిట్కానా లేకపోతే నాన్ వెజ్? ఎలాగైనా వాడుకోవచ్చు. మరి మా ప్రేక్షకులకి ఒక చిట్కా చెప్పేస్తారా? మినప్పప్పు ఉంటుంది కదా, రాత్రిపూట కాస్త నీళ్ళలో మినప్పప్పు గిన్నెలో నానబెట్టుకుని ఉదయం లేవంగానే అది అనీలు పంపేసి మినప్పప్పు తినేసారండి, ఫేస్ గ్రో వస్తుంది. మినప్పప్పు కనుక నైట్ కాస్త మినప్పప్పు కొద్దిగా మినప్పప్పు కనుక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అది వాటర్ తీసేసి మినప్పప్పు ఉత్తిగా తింటే కనుక ఫేస్ లో గ్లో వస్తుందంట. అంతేనా? సో ఈ చిట్కాలన్నీ కూడా వాడుతూ ఉంటారండి? అప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు అవసరం లేదు కదా. ఏ ఇప్పుడు ఎందుకు ఎవరు చూస్తారు, ఆయన ఉన్నారు అంతే, ఆయనే వద్దంటారు. ఇంకేముంది, అయినా మన జాగ్రత్తలు మన ఉంటే ఏం అవసరం లేదు. సో మీరు షాపింగ్ బాగా చేస్తారు అనుకుంటారు కదా? చేస్తారండి, ఆడవాళ్ళ షాపింగ్ కదా. సో బాగా సన్నగా చేస్తారు కదా, ఎంత సన్నగా వస్తుంది? వస్తుందా ఈజీగా? ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని పెన్నం పైన ఇలాగే వేసేసి తీయొచ్చు కవర్, వచ్చేస్తుంది కవర్ ఈజీగా. అందుకే ఈ కవర్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు పేపర్ తో సహా పెడతారా? ఇది సెపరేట్ కవర్ దొరుకుతుంది అండి, ఇలాగే ఖరాబ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు కవర్ కూడా మీరు సెపరేట్ గా తీసుకున్నారా? ఉంటుంది ఇలాగా. నేను ఇంకా ఇంట్లో ఉండి ఆయిల్ వేసుకోవాలి ముందు. ఓకే, దీంతో
కాల్చడానికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ కూడా అవసరం ఉంటుంది లైట్ గానే, ఎందుకంటే ఆయిల్ తక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. అయినా అసలు దీనికి పట్టదండి, ఎక్కువ వేస్తే అలాగే రోటి పైన ఉండేస్తుంది, ఉండిపోతుంది, కాస్త సరిపోతుంది. ఓకే, మధ్యలో హోల్ చేస్తే మంచి కాదు. అదేంటండి మధ్యలో హోల్ చేస్తే కాలడం? ఇలా నుంచి ఇలా వెళ్తుంది అంటారు. అవును, అందుకే వడ గారెకి మధ్యలో హోల్ పెడతారు. ఓకే, అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చా అండి? వేరే దానికి వస్తుంది అండి. ఇదేదో బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఈవినింగ్స్ ఇలాగా స్నాక్స్ ఉదయం టిఫిన్ గా చేస్తానండి. ఉండలేండి, ఏముంది, అన్ని వేసుకొని వెంటనే. సో మరి ఇది ఒకవేళ లావుగా వేసుకుంటే కనుక మధ్యలో ఉడుకుతుందా? సరిగ్గా లేట్ అవుతుంది, కొద్ది లేట్ టైం తీసుకోవాలి, కాలేదంటే టైం పడుతుంది, టైం పడుతుంది. అదే సన్నగా వేసుకుంటే కనుక ఫాస్ట్ అవుతుంది, క్రిస్పీ, తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అవును. సో మరి షాపింగ్ చేస్తానని అన్నారు కదా ఇందాక, ఏ బాగా చేస్తారు అంటే జ్యువెలరీయా, చీరలా? అంటే మీరు చీరల మీద డిజైన్ వేస్తాను, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను, షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను, దానికి అవసరం ఏమేమి కావాలండి. ఓకే, సో హస్బెండ్ కూడా వస్తూ ఉంటారు మీతో పాటు? అంటే ముందు మా వారు చూపిస్తారనమాట, మాటికి నేను రాను, ఒకసారి చూపించేస్తారు, ఎప్పుడు నువ్వు వెళ్ళా అంటారు. ఏముంది వాళ్ళు వచ్చిన పాపం గంటలు గంటలు కూర్చొని, అందుకే ఆ షాప్ ముందు వెళ్ళి చూపిస్తారు. షాప్ వాళ్ళకు టైం ఉండదు కదండి, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం? వచ్చినా ఏం లాభం పాపం, మరి ఇట్లా కూర్చొని తొందర చేయమంటుంటారు మనకి, అందరు మనం ఏం సెలెక్ట్ చేసుకోలేకపోతాం. ఓకే, మరి అది కాలుతూ ఉంది కదా, మరి ఈ లోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, సౌత్ కిచెన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.